హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. స్కిన్ కేర్ కి సంబంధించి సీరమ్స్ ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి. డౌట్ ఉంది, ఏ ప్రోడక్ట్ తర్వాత యూజ్ చేయాలి, మేకప్ కి ముందు యూజ్ చేయాలా, స్కిన్ కేర్ లో మనం మాయిశ్చరైజర్ ఇవన్నీ అప్లై చేసుకుంటాం కదా, అలా అప్లై చేసుకున్నా కూడా సీరమ్స్ ని అప్లై చేసుకోవాలా, ఇవన్నీ కూడా చాలా డౌట్స్ తో వస్తున్నాయి నాకు కామెంట్స్ లో. సో ఇవాళ నేను మీకు సీరమ్స్ గురించి క్లియర్ గా అసలు ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, మాయిశ్చరైజర్ యూజ్ చేసినా ఇది కూడా యూజ్ చేయాలా, ఇలాంటి డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు గనక ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే గనక నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అడగొచ్చు. ఈ ఫేషియల్ సీరమ్స్ గురించి తెలుసుకోబోయే ముందు, మీరు గనక ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా పేరు దివ్య అండి. నేను మీకు ఈ ఛానల్లో బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, కుకింగ్ అండ్ బ్లాగ్స్ ని షేర్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ సీరమ్స్ గురించి చూసేద్దామా మరి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఈ సీరమ్స్ అంటే ఏంటి అనేది చెప్తాను నేను మీకు. సీరమ్స్ అంటే ఏం లేదండి, కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ అనమాట. దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే మన స్కిన్ కి చాలా లేయర్స్ ఉంటాయి కదా, సో ఇలా లేయర్స్ యొక్క లోపలికి వెళ్ళి మన స్కిన్ కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటే గనక వాటిని తగ్గించి స్కిన్ కి గ్లో ఇవ్వడం, హైడ్రేట్ చేయడం స్కిన్ ని, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటిని తగ్గించడం ఇలా చేస్తుంది సీరమ్ అనేది. వీటిలో వేరియస్ ఆయిల్స్ యూస్ చేస్తూ ఉంటారు, నెక్స్ట్ వేరియస్ అదర్ ప్రొడక్ట్స్ ని కూడా యూస్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ మాయిశ్చరైజర్ యూస్ చేస్తాం కదా, మరి మాయిశ్చరైజర్ యూస్ చేసినా కూడా ఈ ఫేషియల్ సీరమ్స్ ని యూస్ చేయాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు చాలా మంది. మాయిశ్చరైజర్ మన స్కిన్ పైన వర్క్ చేస్తుందండి, లోపలికి వెళ్ళి వర్క్ చేయదు. అదే ఈ సీరమ్స్ కనుక తీసుకున్నట్లయితే ఇవి మన స్కిన్ లోపలికి వెళ్ళి లోపల నుండి మనకి క్యూర్ చేస్తాయి. అంటే మనకి ఏదైనా స్కిన్ కి సంబంధించిన చిన్న చిన్న డార్క్ సర్కిల్స్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే కనుక మనం సీరమ్స్ యూస్ చేయడం ద్వారా ఆ ప్రాబ్లమ్స్ ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ సీరమ్స్ ని కూడా మనం మాయిశ్చరైజర్ ని యూస్ చేస్తున్నా కానీ యూస్ చేయాలి అనేది మనకు అర్థమైంది. మరి సీరమ్స్ ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేయాలా, ఎందుకంటే ఇందులో ఆయిల్స్ ఉంటాయని నేను చెప్పాను. ఇలా ఎసెన్షియల్ ఆయిల్స్ ని కూడా యూస్ చేస్తూ ఉంటారు ఇందులో, దీనివల్ల మళ్ళీ మనకి స్కిన్ ఇంకా ఆయిలీగా అవ్వదా అనే డౌట్ కూడా వస్తూ ఉంటుంది. మీది ఏ స్కిన్ టైప్ అయినా కానీ సీరమ్స్ ని యూస్ చేయొచ్చండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీ స్కిన్ టైప్ కి సెట్ అయ్యేటువంటి సీరమ్స్ ని చూస్ చేసుకుని యూస్ చేయండి. ఆయిలీ స్కిన్ అయినా కూడా మీరు ఈ సీరమ్స్ ని యూస్ చేయొచ్చు. ఇందులో ఉండే ఆయిల్స్ మరి మనకి ఇంకా ఎక్స్ట్రా ఆయిలీగా చేయవా ఫేస్ ని అనే డౌట్ రావచ్చు మీకు. కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే మన ఫేస్ అనేది ఎక్స్ట్రా ఆయిల్స్ ని ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తుంది అంటే దానికి కావాల్సినంత మాయిశ్చర్ అందకపోవడం, బయట నుంచి స్కిన్ డ్రై అయిపోవడం ఇలా ఉన్నట్లయితే కనుక స్కిన్ ఎక్స్ట్రా ఆయిల్ లోపల నుండి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు గనక ఇలాంటి సీరమ్స్ లాంటివి యూస్ చేసినట్లయితే మీకు ఆ ఆయిలీ స్కిన్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సీరమ్స్ ని ఎన్ని రోజులకి ఒకసారి యూస్ చేయాలి అనే డౌట్ కూడా ఉంటుంది. సీరమ్స్ ని మనం రోజు మన స్కిన్ కేర్ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మరి అలా యూస్ చేసేటప్పుడు ఏ ప్రోడక్ట్ తర్వాత యూస్ చేయాలి అనేది కూడా నేను ఇక్కడ మీకు క్లియర్ గా చెప్తాను. మీరు కనుక మేకప్ యూస్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఫస్ట్ మీ మేకప్ ని మొత్తం కూడా క్లీన్ గా రిమూవ్ చేసుకోండి. ఓన్లీ ఫేస్ వాష్ తో క్లీన్ చేసుకోవడం వల్ల మన ఫేస్ మీద ఉండే మేకప్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నా యూస్ చేసినవన్నీ పోవు నీట్ గా. కాబట్టి మనకి పైకి కనబడడానికి నీట్ గానే ఉన్నా కానీ లోపలికి కూడా కొంచెం మేకప్ ప్రొడక్ట్స్ అవి ఉంటాయి కదా, కాబట్టి మీరు నీట్ గా ఫేస్ కి ఫస్ట్ ఏదన్నా మీ మేకప్ రిమూవర్ తో కానీ లేదంటే ఏదన్నా ఫేషియల్ వైప్స్, వెట్ వైప్స్ దొరుకుతాయి వాటితో కానీ నీట్ గా ఫస్ట్ మీ మేకప్ ని రిమూవ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు నేను ఎలా ఏ ఆర్డర్ లో రాసుకోవాలి అనేది కూడా క్లియర్ గా చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఒక వెట్ వైప్ ని తీసుకున్నాను, దీంతో నా మేకప్ ని రిమూవ్ చేస్తున్నాను. ఇలా నీట్ గా ఫస్ట్ ఫేస్ మీద ఉన్న మేకప్ అంతా తీసేయాలి. ఇన్ కేస్ మీరు మేకప్ యూస్ చేయరు అనుకుంటే కనుక మీ ఫేస్ వాష్ ని యూస్ చేసిన తర్వాత ఫేస్ ని నీట్ గా ప్యాడ్ డ్రై చేసుకోండి. తర్వాత నేను ఈ టోనర్ తీసుకుంటున్నాను. మీరు ఏది యూస్ చేస్తున్నారో మీ స్కిన్ టైప్ కి తగ్గట్టు దాన్ని యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ బయోటిక్ ది హనీ వాటర్ టోనర్ తీసుకున్నాను. దీన్ని మీరు డైరెక్ట్ గా హ్యాండ్స్ తో అయినా ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా కాటన్ ప్యాడ్ హెల్ప్ తో అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. దీన్ని కొంచెం ఇలా కాటన్ ప్యాడ్ మీద తీసుకుని ఫేస్ అంతా అప్లై చేసుకుంటున్నాను. ఈ టోనర్ ఎందుకు యూస్ చేయాలి, టోనర్ బెనిఫిట్స్ ఏంటి, దీనికి సంబంధించి కూడా మీకు ఏదైనా వీడియో కావాలి స్పెసిఫిక్ గా అంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి, నేను దాని గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇలా టోనర్ ని యూజ్ చేసిన తర్వాత అది కొంచెం ఫేస్ మీద సెట్ అయిపోనివ్వండి. అంటే అది ఇప్పుడు మనకి కొంచెం వెట్ గా ఉంటుంది కదా ఫేస్, కొంచెం ఫేస్ అదంతా అబ్జార్బ్ చేసేసుకుని నీట్ గా డ్రై అయిపోయేలాగా చూసుకోవాలి. ఇలా టోనర్ ని అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. మీరు ఏదైనా కానీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసేటప్పుడు ఒక్కొక్క ప్రొడక్ట్ కి మధ్య 1 మినిట్ 30 సెకండ్స్ టు 1 మినిట్ గ్యాప్ కనుక ఇచ్చినట్లయితే మన ఫేస్ అనేది అవి చక్కగా అబ్జార్బ్ చేసుకుంటుంది. దానివల్ల స్కిన్ కేర్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ అవుతుంది మనకి. ఇలా టోనర్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఫేషియల్ సీరమ్ ని యూజ్ చేయొచ్చు. దీన్ని కూడా అప్లై చేసుకునేది ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను క్లియర్ గా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మీరు ఏదైతే మీకు స్కిన్ కి ఎక్కువగా సెట్ అవుతుంది, మీరు ఎక్కువగా ఏది యూజ్ చేస్తారు అనే దాని బేసిస్ మీద మీకు ఏ సీరమ్ నైనా తీసుకోవచ్చు. మీకు ఎంత క్వాంటిటీ కావాలి మీ స్కిన్ కి అప్లై చేసుకోవడానికి అనేది కొంచెం చూసుకొని తీసుకోండి. ఇందులో ఈ డ్రాపర్ ఉంది కదా, నేను దీని హెల్ప్ తో అప్లై చేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్ గా అయినా కానీ మీకు ఈ డ్రాపర్ లేనట్లయితే డైరెక్ట్ గా హ్యాండ్స్ తో అయినా అప్లై చేసుకోవచ్చు. సో ఫేస్ అంతా కూడా లైట్ గా ఇలా ఫస్ట్ ఫేస్ మీద వేసుకుని దీన్ని స్లోగా మన స్కిన్ లోకి అబ్జార్బ్ అయ్యేలాగా ఇలా కింద నుంచి పైకి స్లోగా అప్లై చేసుకోండి. గట్టిగా రబ్ చేయకూడదండి. ఎప్పుడు మీ స్కిన్ మీద అప్లై చేసుకునే ప్రొడక్ట్స్, ఫేషియల్ స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి ఏవి అప్లై చేసుకున్నా కానీ చాలా సాఫ్ట్ హ్యాండ్స్ తో స్లోగా అప్లై చేసుకోండి. అండ్ నేను ఇలా సర్క్యులర్ మోషన్స్ లో ఇలా అప్వర్డ్ డైరెక్షన్ లో అప్లై చేస్తున్నాను. ఈ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మనం ఏవి అప్లై చేసుకున్నా కూడా ఎప్పుడు ఇలా అప్వర్డ్ డైరెక్షన్ లో యూస్ చేయాలి. అయితే మీరు డౌన్వర్డ్ డైరెక్షన్ లో కనుక యూస్ చేసినట్లయితే ఏమవుతుంది అంటే మన స్కిన్ షేప్ పాడై మళ్ళీ నార్మల్ గా ఈ స్కిన్ త్వరగా సాగిపోవడం కానీ రింకిల్స్ రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఇలా మీ స్కిన్ ఈ సీరం మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకునేలాగా మసాజ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఇలా మీరు కూడా ఫేషియల్ సీరమ్స్ ని యూస్ చేయొచ్చు. ఇప్పుడు నా ఫేస్ చక్కగా ఈ సీరమ్ ని అబ్జార్బ్ చేసేసుకుంది. ఇంకొక 2-3 మినిట్స్ అయినట్లయితే కనుక ఇలా లైట్ గా కూడా ఏమి మనకి ఆయిలీగా ఏమి అనిపించదు. ఇప్పుడు నేను మీతో షేర్ చేసినటువంటి సీరం వచ్చేటప్పటికి కేప్ ఆఫ్ గుడ్ సోప్ నుండి. ఇది నాకు సబ్స్క్రిప్షన్ బాక్స్ లో వచ్చింది, నేను దీన్ని యూస్ చేశాను. అండ్ మీకు ఏదైనా మంచి ఫేషియల్ సీరం కనుక కావాలి అనుకుంటున్నట్లయితే ఎవోన్ కూడా బాగుంటుంది, దానైనా ట్రై చేయొచ్చు మీరు. నేను ఇప్పుడు తీసుకున్న దీంట్లో ఏమేమి ఉన్నాయంటే టీ ట్రీ ఆయిల్ ఉంది, యూకలిప్టస్ ఆయిల్, కెమమైల్ అండ్ విటమిన్ ఈ, ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో. సో ఈ ఆయిల్స్ అన్ని కూడా మన స్కిన్ కి మంచి బ్రైట్నెస్ ఇస్తాయి అండ్ హైడ్రేట్ చేస్తాయి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఇలా మీరు కూడా మీ ఫేషియల్ సీరమ్స్ ని యూస్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.